మేము గ్రామీణ జీవనోపాధుల పథకంలో భాగంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పనిచేస్తున్నాము. అయితే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వరిత కోతల అనంతరం రబీ కాలంలో ఎక్కువగా సాగు చేస్తున్న పంట మొక్కజొన్న. ఈ మొక్కజొన్న సాగుకు రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి ఏమైనా అంటే సాధారణ పద్ధతిలో రైతులు వరి కోతల అనంతరం 3 సార్లు దుక్కులు దున్ని మొక్కజొన్న వేయటం జరుగుతుంది. సో 3 సార్లు దుక్కులు దున్నటం వలన వాళ్ళకి అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో విజయనగరం డాట్ సెంటర్ వాళ్ళని సంప్రదించగా వాళ్ళు విజయ మార్కర్ అని చెప్పి ఒక మార్కర్ని మాకు పరిచయం చేయడం జరిగింది. సో ఈ విజయ మార్కర్ వచ్చేసి సింగిల్ వీల్ మార్కర్, సైకిల్ వీల్ని మాడిఫై చేసి దానికి సమాన దూరంలో మార్కింగ్ పడేలాగా, విత్తనం పడేలాగా వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో దీన్ని మా రైతులకి 2016 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మేము పరిచయం చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే సాధారణ పద్ధతిలో వీళ్ళు దున్నకుండ మొక్కజొన్న సాగులో చేసేటప్పుడు ఏదైనా కర్రపుల్లతో కానీ లేదంటే ఇనప ఊచతో కానీ కన్నాలు పెట్టి దానిలో విత్తనాలు వేయడం జరుగుతుండేది. అయితే విజయ మార్కర్ ఎప్పుడైతే పరిచయం చేశామో దాంతో జస్ట్ పొలంలో అలా రొటేట్ చేస్తూ ఉంటే సమాన దూరంలో మార్కింగ్ పడడం, ఆ మార్క్ ఆ కన్నాల్లో వీళ్ళు ఆ రంధ్రాల్లో విత్తనాలు వేసుకున్నట్లయితే కనుక సమాన దూరం పొలం అంతా కూడా విత్తనాలు సమాన దూరంలో పడుతుండేవి. అయితే ఇక్కడ ఏంటంటే విత్తనానికి విత్తనానికి మధ్య సమాన దూరం పడుతుంది కానీ వరుసలకు వచ్చేటప్పటికి ఏంటంటే కొద్ది తేడా వస్తుండేది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు లోకల్ వెండర్తో ఒకసారి కలిసి లోకల్ కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వాళ్ళ శాస్త్రవేత్తలు అలాగే ఎరువా కేంద్ర శాస్త్రవేత్తలతో సంప్రదించినప్పుడు దీన్ని కొద్దిగా మాడిఫై చేసి లైన్లు పెంచినట్లయితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఆ పరంగా మేము 2017-18లో ప్రయోగాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ డబుల్ వీల్ మార్కర్ అని ఏదైతే ఇప్పుడు మనం రైతులకు ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నామో ఈ డబుల్ వీల్ మార్కర్ని రూపకల్పన జరగడం జరిగిందనమాట. డబుల్ వీల్ మార్కర్లో ఏంటంటే శాస్త్రవేత్తల సూచన ప్రకారం వరుసకి వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు అలాగే విత్తనానికి విత్తనానికి మధ్య కరెక్ట్గా 20 సెంటీమీటర్ల దూరం అనేది మనకి మెయింటైన్ అవుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే రైతులు 3 సార్లు దుక్కులు దున్నాల్సిన అవసరం తగ్గిపోతుంది, అలాగే మినిమం 3-4 తళ్ళు కూడా ఆదా అవుతుందన్నమాట. వరి కోతలు అయిపోయిన వెంటనే ఈ వీల్ మార్కర్ని చాలా సులువుగా రైతు కానీ లేదంటే తన భార్య కానీ లేదంటే వాళ్ళ పిల్లాడైనా సరే సులువుగా దాన్ని ఆ యంత్రాన్ని పొలంలో లాక్కున్నట్లయితే కనుక వరుసల మధ్య అలాగే విత్తనాల మధ్య సమాన దూరంలో రంధ్రాలు పడతాయి. ఆ రంధ్రాల్లో ఇద్దరు మహిళా కూలీలని మనం పెట్టుకున్నట్లయితే కనుక విత్తనాలు ఈజీగా వేసుకోవడం జరుగుతుందన్నమాట. దీనివల్ల రైతుకి ఏంటంటే 3 సార్లు దుక్కులు దున్నేటానికి అవసరం ఏంటంటే సమయం అంటే మినిమం 21 నుంచి 28 రోజుల సమయం ఆదా అవుతుంది, సుమారు 4 రోజులు. అలాగే విత్తనాలు అయితే సాధారణ పద్ధతిలోనే 8 కేజీలు పడతాయి, దీనికి కూడా ఎక్కువేం పడవు. అలాగే శ్రమ ముఖ్యంగా రైతులు సాధారణ పద్ధతిలో మనం వేసేటప్పుడు ఏంటంటే 14 నుంచి 15 మంది కూలీలు అవసరం అవుతారు. ఈ పద్ధతిలో ఏంటంటే వీల్ మార్కర్ లాగడానికి ఒక కూలీ, అలాగే విత్తనాలు వెనకాల వేయడానికి ఆ పొలాన్ని బట్టి 3 లేదా 4 ఆడకూలీలు అయితే మహిళా కూలీలు అయితే సరిపోతున్నారన్నమాట. దీనివల్ల ఏంటంటే పెట్టుబడి అనేది బాగా ఆదా అవుతుంది. అలాగే శ్రమ కూడా శ్రమ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా కూడా వంగి నిలబడాల్సిన అవసరం లేదు. రంధ్రాలు పెట్టేదానికి ఈ వీల్ మార్కర్ని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక నడుము నొప్పి అనేది లేకుండా ఆ శ్రమను కూడా తగ్గించే వెసులుబాటు ఉంది ఈ మిషన్ వల్ల. సో అందుకని చెప్పేసి రైతుల నుంచి స్పందన బాగుందని చెప్పి 2020 సంవత్సరంలో మేము పైలట్గా ఒక 30 మార్కర్లను మనం రణస్థల మండలంలో, శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలంలో రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మాకు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ తరఫున లీడ్ ఫార్మర్ ప్లాట్ఫామ్, ఎవరైతే రైతులు ఎంతూజియాస్టిక్గా ఉంటారో, ఎవరైతే కొత్త టెక్నాలజీని తొందరగా అడాప్ట్ చేసుకోవడానికి ముందుకొస్తారో అటువంటి రైతులు మేము లీడ్ ఫార్మర్స్గా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ లీడ్ ఫార్మర్స్ మనం చేస్తున్న చెప్తున్న టెక్నాలజీ ఏదైతే ఉందో శాస్త్రవేత్తల సూచన ప్రకారం ముందు వాళ్ళ పొలాల్లో డెమో చేస్తారు. ఆ డెమో చేసే సమయంలోనే మిగతా ఫెలో ఫార్మర్స్ అందరినీ కూడా పిలిచి వాళ్ళు ఎలా చేస్తున్నారో చెప్తారు. కాబట్టి టెక్నాలజీ అనేది యూనివర్సిటీ లెవెల్లో ఉన్న టెక్నాలజీ లేదా రీసెర్చ్ స్టేషన్లో ఉన్న టెక్నాలజీ ఇలా లీడ్ ఫార్మర్స్ ద్వారా ఫెలో ఫార్మర్స్కి ఈజీగా డైసమినేషన్ జరుగుతుందన్నమాట. సో ఈ కాన్సెప్ట్లో ఏంటంటే మొదటి సంవత్సరం 2020లో మేము 30 డబుల్ వీల్ మార్కర్స్ని తయారు చేయించి పైలట్గా రణస్థల మండలంలో టెస్ట్ చేయడం జరిగింది. రైతుల స్పందన చాలా బాగుంది. దీనివల్ల ఏంటంటే పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయి, అలాగే శ్రమ తగ్గుతుంది, సమయం ముఖ్యంగా ఆదా అవుతుందని చెప్పి వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వలన 2021వ సంవత్సరంలో 80 వీల్ మార్కర్స్ తయారు చేయడం జరిగింది. 80 వీల్ మార్కర్స్ రణస్థల మండల ఆవేరు మండలాల్లో ఉన్న లీడ్ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ స్పందన పాజిటివ్గా వచ్చిందో ఈ ఇయరు దీన్ని ఎలాగైనా విస్తృతం చేయాలి, రైతుకి ఇంత లాభదాయకంగా ఉంది కాబట్టి డబుల్ వీల్ మార్కర్స్ ఎక్కువ మోతాదులో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ తరఫున మేము సపోర్ట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మనం శ్రీకాకుళం జిల్లాలో 13 మండలాలు, శ్రీకాకుళం సబ్ డివిజన్లో ఉన్న 13 మండలాలను అలాగే విజయనగరం జిల్లాలో 11 మండలాలని దత్తత తీసుకోవడం జరిగింది ఈ ఏడాది. సో 24 మండలాల్లో ఇప్పుడు 18 మండలాల వరకు ఆల్రెడీ ప్రతి గ్రామానికి మినిమం 4 వీల్ మార్కర్స్ చొప్పున మేము ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ రైతులకు మనం లీడ్ ఫార్మర్గా ఎంపిక చేసి వాళ్ళకి ఇస్తున్నామో డబుల్ వీల్ మార్కర్స్, వీళ్ళు ఏంటంటే వాళ్ళ క్షేత్రాల్లో వాళ్ళు ముందుగా వేసుకున్న తర్వాత విత్తనాలు
తన సహచర రైతులకి ఇవ్వడం జరుగుతుంది. సహచర రైతులు వాడుకున్న తర్వాత మళ్ళా ఆ యంత్రాన్ని తీసుకొచ్చి లీడ్ ఫార్మర్కి మళ్ళీ అప్పగించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా టెక్నాలజీ మనం డైసెమినేషన్లో శాస్త్రవేత్తలకు సహకరించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పటివరకు మనం శ్రీకాకుళం జిల్లాలో అండ్ విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 18 మండలాల్లో సుమారు 820 వీల్ మార్కర్స్ మనం ఇప్పటివరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మిగతా గ్రామాలకు కూడా మనం త్వరలో ఈ సీజన్ ఇంకా కొంత వరి కోతలు కొద్దిగా ఆలస్యమయ్యే దరిమిల ఒక్కొక్క మండలానికి ఆ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ వరి కోతలు ముందుగా అవుతున్నాయో ఆయా ప్రాంతాలకు ముందుగా మేము వీల్ మార్క్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వీలైన త్వరలో అంటే కోతలయ్యే సమయానికల్లా ప్రతి గ్రామానికి కూడా వీల్ మార్కర్స్ అందించాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం పనిచేస్తున్నాము. వచ్చే రాబోయే కాలంలో జిల్లా అంతటా కూడా ఈ టెక్నాలజీని ప్రమోట్ చేయాలని ఆలోచిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే రైతుకి సుమారు వరి కోతల అనంతరం మినిమం 3 దుక్కులు చేయాల్సి ఉంటుంది. మొక్కజొన్న నాటాలి అంటే సాధారణ పద్ధతిలో దీనికి ఏంటంటే ఎకరాకి గంటకి 800 రూపాయలు లెక్కేసుకున్నా కానీ సుమారు 3 గంటల సమయం పడుతుంది. అంటే 2400 రూపాయలు వాళ్ళకి దుక్కు దున్నడానికి అవుతుంది. ఆఖరి దుక్కులో ఏంటంటే ఎడ్ల నాగళ్లతో వెనకాల మహిళా కూలీలను పెట్టుకొని విత్తనాలు వేసిన పరిస్థితి వస్తుంది. దీనికి అదనంగా మరొక 1200 నుంచి 1500 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా సుమారు 4500 రూపాయల వరకు వీళ్ళు ఓన్లీ మొక్కజొన్న వేయడానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే డబుల్ వీల్ మార్కర్తో వేసినప్పుడు ఏంటంటే ఇందులో కేవలం 1500 రూపాయలతో మాత్రమే వీళ్ళు ఎకరా పొలం నాటుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల సుమారు 3000 నుంచి 4000 రూపాయలు వాళ్ళు ఆదా చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. విత్తనాలు శుద్ధి చేయడం వల్ల రైతులు తొందరగా అంటే బాగా మొలకొస్తాయి. బేగా శుద్ధి చేయడం వల్ల నానబెట్టి వేస్తే బాగా మొలకొస్తాయి. అందుకే వల్ల ఉపయోగిస్తారు. అందుకే జనాలు బేగ కూడా పడతాయి. అదే నానబెట్టకుండా ఉంటే పిక్క 2-2 పడిపోతాయి. ఇలాగైతే బేగ పడిపోతాయి. మరి 1-1 పడుతుంది. తెల్లవారి రాత్రి ముందు సాయంత్రం 7 గంటలకు నానబెట్టేస్తాం. 7 గంటలకు నానబెట్టి మా తెల్లవారు లేచినా నీరు ఉంపేస్తాం. నీరు ఉంపిసి ఇప్పుడు పొలం పిక్కలు తెచ్చేస్తాం. పిక్కలు తెచ్చి కన్నంలో 1-1 వేస్తాం. అదే అలాగే అయితే పిక్కలు నానపడం వల్ల ఒక మొలక లేటుగా వస్తుంది. అది నానితే మాత్రం మొలక బేగ వస్తుంది. అందుకే దాన్ని బేగ వల్ల ఉపయోగపడుతుందని. మొక్క కూడా కన్నం కదా, కన్నం కప్పక్కర్లేదు. ఓలు ఇప్పుడు కన్నం మిషన్ ఉంది. కన్నం కొన్ని పొలం పెట్టి కప్పితే కొన్ని పుట్టవు, కొన్ని పుడతాయి. అందుకే ఇప్పుడు బాగున్న పదుంపు మెడైతే కప్పక్కర్లేదు. అయితే బాగా మడి ఆరిపోయింది అయితే కన్నం కప్పాడాలి. బయటికి 1750 కొంటున్నాం. సబ్సిడీ ఇస్తే బాగుంది ప్రభుత్వం. అప్పుడు ఒకప్పుడు ఇచ్చేది ప్రభుత్వం విత్తనాలు వెళ్ళేది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మాత్రం చాలా బాగుండేది. నాకు 2 ఎకరాల పొలం ఉందండి. దాన్ని జొన్న వేయడానికి ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. నాగలతో దున్ని, టాటతో దున్ని, నీరు తడిపెట్టి మళ్ళీ చేసేసరికి చాలా 4 రోజులు టైం ఎక్స్ట్రా తీసుకుండేది. ఇప్పుడు అనుకూలంగా వరుసేని కోసిన వెంటనే అనుకూలంగా పదును కుదిరేటప్పుడు మనకి రెడ్డీస్ కంపెనీ వాళ్ళు బళ్ళు ఇవ్వడం వల్ల ఒక 2 ఆడవాళ్ళు ఒక మగోడు ఉంటే రోజుకి 1 ఎకరా భూమి పిక్కలేయడానికి అవకాశం దొరికింది. ఈజీగా పని అయిపోతుందండి దీనివల్ల. అప్పుడు ఎకరానికి ఇంచుమించు 10,000 ఖర్చయ్యేదండి. ఇప్పుడు ఇంచుమించు 4,000-5,000 అయిపోతుందండి. దిగుబడి పర్లేదండి. ఎకరానికి 25-30 వరకు వస్తుందండి. నేను 4 సంవత్సరాల కింద నుంచి మొక్కజొన్న చేస్తున్నాను. ఖరీఫ్లోనూ నేను సుమారు ఒక 6-7 ఎకరాలు ఇండివిజువల్గా చేసేవాడిని. అప్పుడు ట్రాక్టర్లో పెట్టి పొలం దున్ని ఆరబెట్టి నీళ్లు మళ్ళా నీరు తడిచ్చి ఒక 10 రోజుల తర్వాత ఆరు తడిమే మళ్ళీ నాగలు పెట్టి దున్నేవాళ్ళమే. నాగలు పెట్టి విత్తనాలు నాటుతుంటే కనీసం ఎకరాకి 10 కేజీలు కూడా పడిపోయాయి. అంటే ఎక్కడ ఎంత వేసేవాళ్ళని తెలిసేది కాదు. అలాగే దానివల్ల ఒక 4 రోజులు లేట్ కూడా అయ్యేది. అంటే డిసెంబర్ ఎండింగ్ అయిపోయి జనవరి కూడా స్టార్ట్ అయిపోయేది. దానివల్ల మాకు నీటి ఎద్దరు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం యాసీలను. దాని తర్వాత జీరో టైలేజ్ చేయడం ఇలా కొంత పెద్దలు వ్యవసాయదారులు పెద్దలు వచ్చి ఇలా సలహాలు చెప్పారు మాకు. చెప్తే అప్పుడు అలా కాదమ్ ఇలా వేయండి అనేసి ఓ మార్కర్ తెచ్చి మార్కర్ ఇవ్వడం జరిగింది మాకు. మేమే మార్కర్ ఉదయం నుంచి పట్టుకుంటే రోజుకి 1-3 ఆడాలు పెట్టుకొని రోజుకి 1 ఎకరా వేసుకోవడానికి మాకు చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల 2 కిలోలు అంటే 7-8 కిలోలు విత్తనాలు సరిపోతుంది కరెక్ట్గా. ఇలా చేసిన ఈ పద్ధతి చేసిన వల్ల మాకు ఒక 4 రోజుల ముందు క్రాప్ వస్తుంది. పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఎందుకంటే ట్రాక్టర్ పెట్టేసి నాగలు పెట్టి వేయడం వల్ల కనీసం 4-5 వేలు అదనంగా పెట్టుబడి అయ్యేది. ఇప్పుడు ఈ సాగు పద్ధతిలో మేము చేయడం వల్ల మాకు చాలా లాభదాయకంగా ఉంది. దీనివల్ల మేము రైతు కూడా ఎంత కొంత చేతికి ఆదాయం వస్తుంది. ఒక 4 రోజుల ముందు పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. నీటి ఎద్దరు కూడా 2-3 తడులు సేవ్ అవుతుంది.
దీనివల్ల మాకు చాలా లాభకరంగా ఉంది.